ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు కేవలం నేను గమనించి నా దృష్టికి వచ్చినవి, నేను చూసినవి మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న ఎవరికి కూడా ఇందులో బాధ్యత లేదు. ఒక క్రైస్తవుడిగా తెలంగాణలో రాజకీయ పరమైన రాయితీలు కానీ లేకపోతే క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవులకు రావాల్సిన రాయితీల గురించి కానీ చాలా ప్రకటించారు ముఖ్యమంత్రి గారు, కానీ ఏవి కూడా అమలుకు నోచుకోలేదు. కేవలం మాట్లాడడం మాత్రమే కాకుండా కార్యాచరణలో లేని విషయాలను మీకు తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో హోలీ ల్యాండ్కు వెళ్ళడానికి రాయితీలు ఇచ్చారు, కానీ ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదు. చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ల గురించి మాట్లాడారు, కానీ నాకు తెలిసి ఎక్కువ ఇవ్వలేదు. అన్ని రకాల పర్మిషన్స్ ఉన్న ఆ సంఘాలకు రిపేరింగ్స్ కొరకు ఆర్థిక సహాయం చేయాలి, అలాంటివి చేసిన దాఖలాలు లేవు. బరియల్ గ్రౌండ్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ మొత్తానికి ఒకటే ఒకటి దూరంగా ఎక్కడో ఇచ్చినట్టుగా నేను చూస్తూ ఉన్నాను. అలాగే క్రైస్తవ సువార్థికులపైన దాడి చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వారి తరఫున నిలబడి మాట్లాడిన దాఖలాలు లేవు. క్రైస్తవ విశ్వాసాన్ని వక్రీకరించి బైబిల్లో ఉన్న భాష్యాన్ని వేరుగా మాట్లాడుతూ కొంతమంది చేస్తున్న దుర్భాషలను ఖండించిన దాఖలాలు లేవు. అదే ఆ విషయాన్ని భారత మాత గురించి మాట్లాడినప్పుడు క్రైస్తవ నాయకుని జైలులేశారు. అలాగే క్రిస్మస్ రోజున యేసుప్రభును, యేసుప్రభు తల్లిని అంటే మరియని తప్పుగా మాట్లాడిన వారిని ఈరోజు వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేశారు. సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నా కూడా వారిని పట్టించుకోవట్లేదు. అలాగే క్రిస్టియన్ భవన్ గురించి మాట్లాడారు. 4 సంవత్సరాలు 4 రకాలుగా అక్కడక్కడ చూపించి ఏది కూడా ఇంతవరకు కట్టించిన దాఖలాలు లేవు. క్రైస్తవ కార్యక్రమాలకు సీఎం గారిని పిలిచినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలిచినా కూడా అక్కడికి ఆయన రాలేదు. క్రైస్తవ బిషప్స్, క్రైస్తవ నాయకులు వెళ్ళి కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్స్ దొరకలేదు. అలాగే క్రిస్మస్ పండుగను ఉద్దేశించి గౌరవపదంగా మరి ముఖ్యమంత్రి గారే పిలిచే ఆ కార్యక్రమంలో 10,000 మందికి గ్రౌండ్లో అవకాశం ఇచ్చారు. అక్కడ చీరలు, కొంతమంది చర్చెస్లో కొంతమందికి భోజనాలు వాళ్ళు వడ్డించే కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో బతుకమ్మ చీరలు వాళ్ళకి ఇచ్చారు. బతుకమ్మ పండుగకు మిగిలిపోయిన చీరలు అక్కడ పంచడం జరిగింది. మానవులను తినేసే ఆ జాతిలోకి వెళ్ళి వాళ్ళను ఈరోజు ప్రయోజకులుగా చేశారు. వారు చదువుకున్న వారిలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని ప్రయోజకులుగా చేసిన ఘనత క్రైస్తవులది. భోజనం ఎలా తినాలి, చెట్లు చేమలు పట్టుకొని ఇష్టం వచ్చిన వాటిని తినకుండా ఒక పద్ధతిగా ఎలా తినాలి, ఏం వండుకోవాలి, ఎలాంటి బట్టలు ధరించుకోవాలి అనే విషయాలను తెలియజేసిన ఈ క్రైస్తవ విశ్వాసులకు ఒక పూట భోజనం పెట్టి ఆ పబ్బం గడుకున్న స్థితి. అందుకని నేను ఆ రోజు అందరినీ పిలిచిన ఆ మీటింగ్లో నేను మాట్లాడుతూ క్రైస్తవులే భోజనం ఎలా తినాలి, బట్టలు ఎట్టా కట్టుకోవాలి అనే విషయాన్ని చెబితే వాళ్ళకే ఈరోజు మీరు ఒక చీర ఇచ్చి, ఒక జత బట్టలు ఇచ్చి, ఒక పూట భోజనం పెట్టి ప్రలోభ పెట్టడం అంత మంచిది కాదు అన్న విషయం ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. అన్ని విషయాల్లో సహాయం చేసే విషయంలో, చారిటీ చేసే విషయంలో, వైద్య విషయంలో కూడా క్రైస్తవులు ముందున్నారు. ప్రజలను సిద్ధాంతాలను అనుకరించి ఈరోజు కూడా తప్పు చేస్తున్న వారిని మీరు తప్పు చేయొద్దు, మీరు మంచిగా ఉండాలని బోధిస్తూ అనేక మందిని మంచి దారికి మళ్ళిస్తున్న ఈ దినాల్లో ఈరోజు కూడా పాస్టర్లు చేస్తున్న ఈ పనిని గౌరవించకుండా గవర్నమెంట్ చేసింది. ఇక మీదట ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆలోచన చేయండి. క్రైస్తవుల పట్ల వివక్ష చూపిస్తున్న ఎవరిని కూడా వదిలేదు లేదు. అది ఎవరైనా కూడా కానివ్వండి, నేను వీళ్ళకి వేయండి వాళ్ళకి వేయండి అని చెప్పట్లేదు. కానీ ఈ రకమైన చర్యలు తీసుకునే వాళ్ళని, క్రైస్తవులను చులకనగా చూడడం, మరి సంఖ్యలో చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు అనే విషయాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకొని ఈ రకంగా తక్కువగా చూస్తున్న వారిని మీరు గమనించి ఎవరికి ఓటేస్తే మీ యొక్క ఆధ్యాత్మిక స్థితికి అవమానం జరగదో, మీరు ఏ రకంగా స్వేచ్ఛగా ఉండగలరో ఆ విషయాన్ని మీరు గమనించి ఓటేయాల్సిందిగా కోరుతూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.